గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ వేగేసిన నరేంద్ర వర్మ తన కార్యాలయం వద్ద సంఘీభావ ధర్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తారని అన్నారు. ఆయన కృషి వల్లనే రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలుపొందే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు దళిత యువత హిందూ యువత అనే సంబంధం లేకుండా అన్ని కులాలు మతాలకి అందరూ వచ్చి ఈ యాత్రలో పాల్గొంటారు. నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని ఈ పాత్రలో ఈ యాత్రలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మీకు నిరంతరం అందుబాటులో ఉండటమే కాదు, మనుషుల్ని విలువతో చూడాలి, పార్టీ ధైర్యం అదే, మనుషుల్ని మర్యాదగా చూడాలి, పార్టీ ధైర్యం అదే. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ పరిధిలో కళ్ళపాలెం పంచాయతీ ఆవరణలో ప్రత్యేక హోదా మన హక్కు అంటూ కళ్ళపాలెం సర్పంచ్ బొద్దుకూరు విజయ, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఎంపీడీఓ శరత్ బాబు, అంగన్వాడీ కార్యకర్తలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో నెహ్రూ బొమ్మ సెంటర్ లో రేపల్లె శాసనసభ్యులు అనఘాని సత్యప్రసాద్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్మ దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో బోళ్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా బోళ్లపల్లి దీక్షకు దిగారు. ధర్మ పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి వారికి సంఘీభావంగా తెలుపుతూ అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇటువంటి దీక్షా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. బొల్లపల్లి మండలానికి వచ్చేసరికి మొత్తం 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 23 గ్రామ పంచాయతీల్లో కూడా స్వచ్ఛందంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి సంఘీభావం తర్వాత ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో ఇటువంటి దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి సాయంత్రం 7 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి వారి యొక్క దీక్ష కార్యక్రమం ముగిసేంత వరకు కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఇటువంటి దీక్షా శిబిరాలు జరుగుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉపయోగమైన ఆంధ్ర ప్రజల యొక్క ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక హోదా ప్రకటించాలి. అదేవిధంగా విభజన హామీని కూడా వెంటనే నిర్వర్తించినప్పుడు మేము అందరం డిమాండ్ చేస్తాం. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఉద్యోగులు సంఘీభావ దీక్ష చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు దీక్షలో పాల్గొన్నారు. 101 జ్వరం, ఒంటి నిండా ఖాయాలతో అంబులెన్స్ లో నర్సారావుపేట దీక్షాస్థలికి చేరుకున్నారు స్పీకర్. 15 రోజులు బ్రెస్ట్ తీసుకోమన్న డాక్టర్ సలహాను సైతం పక్కన పెట్టి దీక్షకు వచ్చారు స్పీకర్ కోడెల. నా ఆరోగ్యం కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్ ముఖ్యమంటూ దీక్షలో కూర్చున్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడుతున్నా అన్నారు స్పీకర్. నర్సారావుపేట స్పీకర్ కోడెల దీక్షలో వేల సంఖ్యలో అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తిని విచారణ నిమిత్తం పిలిపించి చెయ్యని నేరానికి ఆ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది.
గుంటూరు నగరంలో బస్టాండ్ సమీపంలో జామకాయలు బండి పెట్టుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆ వ్యక్తి వద్దకు జామకాయలు కొంటుకొచ్చిన వ్యక్తి సెల్ ఫోన్ మర్చిపోయాను, మీకేమైనా దొరికిందా అని అడగగా లేదని చెప్పడంతో స్థానిక కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణకు పిలిపించి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఎవరైతే వారిపై కొట్టడం జరిగిందో వారిని తక్షణమే విధుల నుంచి తొలగించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ యాక్టివిస్ట్ సభ్యుడు బాజీ డిమాండ్ చేశారు. నాకు పరువు మొత్తం పోయింది, నా కొడుకులు పోలీసులు అసలు వాళ్ళు దుర్మార్గుల్లాగా రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇండియా పోలీస్ అంటే ఇలా అనుకోలేదు సార్. నేను అసలు చాలా కొత్తపేట పోలీస్ స్టేషన్ లో వాళ్ళు పోలీసుల రాక్షసులు నాకు తెలియట్లేదు. ఎంత లంచ సీసీ ఫుటేజ్ లో ఉంటాయి, విచారించుకుంటాయి, నా సవాలి రైలు గట్ట పైన తగలబెట్టారు వాళ్ళు. నేను ఏ తప్పు చేసి అసలు సీసీ ఫుటేజ్ లో 10 కెమెరాలు ఉంటాయంటది బస్ స్టాండ్ లో మొత్తం చూసుకోండి సార్ అంటే నా పాట ఇప్పించకుండా ఏలాడు తీసిన చిత్ర ఇసాయ కొట్టాను. ఇప్పుడు తడవలేకపోతున్నా. నా ముగ్గురు పిల్లల్ని పోషించి పోషించింది ఎవరు అసలు? గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం తాళ్ళూరు నుండి పెదకూరపాడు వరకు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బొల్లాపల్లి మండలం రావులపాలెం గ్రామంలో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో విఆర్ఓ కడియం రాజు, ఏఎన్ఎం లీలా కుమారి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముందు ఆలోచన పద్య రూపంలో మీకు వినిపిస్తాను. పట్టిసి మను కట్టి సిరులీయ కృష్ణం కరువు తీరే.